हाय व्यूअर्स वेलकम टू अवर चैनल। ई रोजु नेनु मीकु मीशोलो प्रोडक्ट एला कैंसिल चेयालो चूपिंचालनुकुंटुन्नानु। फस्ट किंद आर्डर्स अनि उंदी कदा अदि क्लिक चेयंडी। मीरु ए प्रोडक्ट नि अयिते कैंसिल चेयालनुकुंटुन्नारो आ प्रोडक्ट नि क्लिक चेसुकोंडी। इदि ऑलरेडी आर्डर चेसिन प्रोडक्ट एप्पुडंटे 8th कंडी। इक्कड షిప్డ్ అని ఉంది కదా, షిప్డ్ కాకముందు అయితేనే మీకు క్యాన్సిల్ అవుతుంది ఆర్డర్ అనేది, షిప్డ్ అయ్యాక క్యాన్సిల్ కాదండి। క్యాన్సిల్ ఆర్డర్ అని ఉంది కదా, ఓకే సెలెక్ట్ రీజన్ ఫర్ క్యాన్సిలేషన్, ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారో మీ రీజన్ చెప్పాల్సి ఉంటుంది। ఇట్ వాస్ టెస్ట్ ఆర్డర్, డూప్లికేట్ ఆర్డర్ బై మిస్టేక్ చాలా ఉన్నాయి, మీరు ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి, క్లిక్ చేసుకోవాలి। ప్లస్ డూప్లికేట్ ఆర్డర్ బై మిస్టేక్ అని పెట్టాను నేను, డూప్లికేట్ ఆర్డర్ ఇక్కడ టైప్ చేయండి। ఓకే క్యాన్సిల్ రిక్వెస్ట్, ఓకే ఆర్డర్స్ ఆర్డర్ క్యాన్సిల్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది నాకు, చూసారు కదా। ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది, షో మోర్ షోలో మన ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయిపోయిందండి సింపుల్గా। ఇలా మీరు చేసిన ఆర్డర్ని ఒకవేళ షిప్డ్ కాకముందే మీ డెసిషన్ ఏమైనా చేంజ్ చేసుకుంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఒకవేళ షిప్డ్ అయితే మాత్రం చేయరాదు, అది కూడా చూపిస్తాను। ఫస్ట్ సపోజ్ ఇది ఉంది కదా, ఇక్కడ ఆల్రెడీ షిప్డ్ అయిందండి, ఇక్కడ రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ ఆర్డర్ అని ఉంటుంది, రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ పెట్టచ్చు, కానీ ఎక్స్చేంజ్ ఈజ్ నాట్ అవైలబుల్ అంటే ఈ ప్రోడక్ట్కి ఎక్స్చేంజ్ లేదు, ఒకవేళ రీఫండ్ అని ఏమైనా ఉంటే రీఫండ్ చేసుకోవచ్చు, అది కూడా మనకి ప్రోడక్ట్ డెలివరీ అయిన తర్వాత, ఇప్పుడు రీఫండ్ కూడా కాదు ఎందుకంటే ఇంకా ప్రోడక్ట్ అనేది మధ్యలో షిప్డ్లో ఉంది కాబట్టి క్యాన్సిల్ మాత్రం కాదండి ఇలాంటి ప్రోడక్ట్స్। సో ఏదైనా మీరు డెసిషన్ తీసుకోవాలి ఈ ప్రోడక్ట్ వద్దు అనుకుంటే బిఫోర్ షిప్డ్ కాకముందే మీరు క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి।